అందరికీ నమస్కారం. ఈరోజు కన్యారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఈ వీడియోను లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశిఫలాలు తెలుసుకోవడానికి కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ తప్పకుండా క్లిక్ చేయండి. శ్రీ భద్రకాళి దేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు, కాళికాదేవి ఆరాధకులు పండిత్ విజయార్జున గురుజీ కేరళ, కాశీ, అఘోరి నాగసాధువుల దగ్గర 21 సంవత్సరములు అధ్యయనం చేసి వేలాది మంది ప్రజల సమస్యలు పరిష్కరించడం జరిగింది. 3 గంటలు స్త్రీ పురుష వశీకరణ చెగల స్పెషలిస్ట్ మరియు గాలి ధూళి దయ్యాలను వదిలించెదరు. మీ జీవితంలో కానీ మీ ఇంట్లో కానీ ఎటువంటి సమస్యలు ఉన్న నమ్మకంతో ఇప్పుడే కాల్ చేయండి, మీకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది. ఫోన్ నంబర్ 9959339487. ఈ రోజు మీకు ప్రత్యేకంగా ఫలవంతమైన రోజుగా ఉంది. మీలో కొందరికి కుటుంబంలో ఉత్సాహాన్ని కలిగించే పని చేయవలసి ఉంటుంది. అబద్ధాల నుండి మీరు దూరంగా ఉండండి. అవివాహితులకు వివాహం ఆసన్నమైంది. వివాహితుల గృహ జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో సన్నిహిత్యం పెరుగుతుంది. ఈ రోజు మీరు సృజనాత్మకత పనిలో పాల్గొనడం ద్వారా పేరు సంపాదించడానికి ఒక రోజుగా ఉంది. మీ ఆదాయం పెరిగినందున మీరు సంతోషంగా ఉంటారు. మీలో దాగి ఉన్న ప్రతిభ బయటకు వస్తుంది. అది చూసి ప్రజలు ఆశ్చర్యపోతారు. మీరు ఇచ్చే సలహా కుటుంబ సభ్యులకు నచ్చుతుంది. మీ జీవిత భాగస్వామి మీతో భుజం భుజం కలిపి నడుస్తారు. ఇది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. మీరు మీ వ్యాపారానికి సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకుంటే చాలా ఆలోచనాత్మకంగా కొనసాగండి. మీరు పోగొట్టుకున్న కొన్ని వస్తువులను తిరిగి పొందవచ్చు. కన్యారాశి వారికి ఈరోజు సాధారణంగా ఉంటుంది. పని విషయంలో చాలా బిజీగా ఉంటుంది. మీరు కార్యాలయంలో ఇతరులకు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అదనపు కృషితో మీరు మంచి పనితీరును కనబరుస్తారు. మీరు ఉపాధి కోసం తిరుగుతుంటే మీరు మరికొంతకాలం వేచి ఉండవలసి ఉంటుంది. వ్యాపారంలో మీ భాగస్వామి నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. దీని కారణంగా మీ వ్యాపారం నెమ్మదిగా ఉన్నప్పటికీ అభివృద్ధి చెందుతుందని మీరు కనుగొంటారు. వారం 2వ భాగంలో మీరు మీ దినచర్య మరియు ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈ సమయంలో మీరు శారీరకంగా మరియు మానసికంగా అలసిపోతారు. మీరు మీ తల్లి ఆరోగ్యం గురించి కూడా ఆందోళన చెందుతారు. ఈ సమయంలో సంతకం చేసే ముందు ఏదైనా పేపర్ను పూర్తిగా చదవండి. ముఖ్యంగా ఏదైనా పథకంలో పెట్టుబడి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రేమ జీవితం సాధారణంగా ఉంటుంది. మీ ప్రేమ భాగస్వామి కష్ట సమయాల్లో మీతో భుజం భుజం కలిపి నిలబడతారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి జీవితంలో హెచ్చుతగ్గుల్లో మీకు మద్దతుగా ఉంటారు. యువత మీ పనిలో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదు. ప్రభుత్వ ఉద్యోగంతో సంబంధం ఉన్న వ్యక్తులకు బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో ఊహించని చెక్కులు పెరుగుతాయి. ఖర్చులు అధికంగా ఉంటాయి. కెరీర్లో ప్రభావవంతమైన వ్యక్తి సహాయంతో మీరు ఎక్కువగా తిరుగుతారు. ఒక పాత సమస్యకు పరిష్కారం లభిస్తుంది. జీవితానికి అనుకూలమైన సమయం ఇది. పరస్పర సంబంధాలలో ఉన్న అపార్థాలు పరిష్కరించబడతాయి మరియు పరస్పర సంబంధంలో మీ వ్యక్తిత్వం మెరుగ్గా ఉంటుంది. కొత్తగా పెళ్లైన వ్యక్తులు ఆనందంగా ఉంటారు. మీరు రోగాల నుండి ఉపశమనం పొందుతారు. భూమి మరియు వాహనాలకు సంబంధించిన పనిలో మీరు విజయం పొందుతారు. ఈరోజు బంధువులు మీ ఇంటికి రావచ్చు. మీ పనితీరు ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతుంది. అన్ని పనులు సులువుగా పూర్తయినట్లు కనిపిస్తుంది. అవివాహితులు వివాహం పట్ల చాలా ఆసక్తిగా ఉంటారు. మీరు మతపరమైన విషయాలపై చాలా ఆసక్తిని కలిగి ఉంటారు. కొన్ని కారణాల వల్ల కుటుంబ సభ్యులు మీపై కోపంగా ఉండవచ్చు. ఈ రాశి వారు కొన్ని కార్యాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆశించిన రాబడి లభిస్తుంది. ఒక సమాచారం మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. గృహ నిర్మాణాలు ప్రారంభిస్తారు. శత్రువులు స్నేహితులుగా మారుతారు. వ్యాపారాలకు కొత్త పెట్టుబడులు అందుతాయి. లాభాలకు లోటు ఉండదు. ఉద్యోగులు విధి నిర్వహణ ప్రశాంతంగా ఉంటుంది. క్రీడాకారులకు అవార్డులు రావచ్చు. రాజకీయ వర్గాలకు నూతన పదవీయోగం అందుతుంది. పారిశ్రామికవేత్తలకు అవకాశాలు పెరుగుతాయి. కళాకారులకు ఊహించని అవకాశాలు అందుతాయి. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి చాలా బాగుంది. ఈరోజు ఈ రాశి వారికి సాయంత్రం వరకు కొన్ని మంచి శుభవార్తలు అందుతాయి. మీరు ఆనందంగా ఉంటారు. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 1. అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. మీరు మీ రాశిఫలాలను ప్రతిరోజు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.